నాకు ఒక బలహీనత ఉందనుకోండి, ఫోన్లో మనం చూడకుండా విషయాలు అశ్లీలమైన చిత్రాలు చూసే ఆ బుద్ధి ప్రతి అవనస్తుడికి ఉంటుంది. ఒకవేళ అదే మన బలహీనత అయితే మనం నేరుగా వెళ్ళి మన అదృశ్యంలో ఓపెన్ చేయం. ఎందుకు ఇంత ఖండితంగా మాట్లాడుతున్నానంటే, యవనస్తులుగా మనం దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనకున్నప్పుడు మనం మనం సరిదిద్దుకోవడానికి ఇలాంటి మాటలు చాలా అవసరం. అయితే మనం నేరుగా ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపంలో మనం చేయబెట్టం వెళ్ళి, ముందు ఎలా ఓపెన్ చేస్తాం, నాకు సినిమాలు ఇష్టం లేదు, ఒకనాడు సినిమాలు చూసి మనం వాటిని వదులుకొని దేవుళ్ళకి వచ్చాం, ఆ సినిమాలు చూడాలన్న ఆలోచన మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నుండి బయటికి రాము. అందులో ఏమైనా మంచి ఉందేమో చూద్దాం, అందులో ఏమైనా మనకు పనికొచ్చేది ఉందేమో మనం చూద్దాం అని నెమ్మదిగా ఒక చిన్న ఆలోచన మాత్రమే మనలో పుడుతుంది. చూస్తే తప్పేముంది, నేనేం నా మనసులో పెట్టేసుకోవట్లేదు కదా. బాగా గమనించాలి బలహీనతలు ఉన్న వాళ్ళు, ఏదైతే చూడకూడదని నిశ్చయించుకుని మనం క్రీస్తును నమ్ముకున్నామో మరలా అదే బలహీనత మనలోకి రావడానికి గల కారణం కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా రాజీ పడే జీవితానికి మనం అలవాటు కావడం. ఎలా, మనం మామూలుగానే ఫోన్ ఓపెన్ చేస్తుంటాం, ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకు పైనే తమ్నైల్ కనబడుతుంటుంది. ఈ తమ్నైల్ చూడగానే మనకి అనుకోకుండానే మనకు ఒక ఆలోచన పుడుతుంది, ఏమని ఏదో తెలుసుకోవాలి, ఇందులో ఏదో మ్యాటర్ ఉందని మనలో మనకి కుతూహలత ఎక్కువైపోతుంటుంది. ఏదో ఉందని మనం అనుకుంటాం, అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది తప్పు చూడకూడదని మనకు అనిపిస్తుంటుంది. అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం సమర్థించుకుంటూ అనుకుంటాం, తప్పేం కాదులే, చూసినంత మాత్రాన్ని నేను ఏమైనా పాపం చేసేస్తానా, దాన్ని ఓపెన్ చేసినంత మాత్రాన అందులో ఏముందో మనకు ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాంలే అని అనుకుంటాం. అలానే ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసిన తర్వాత అది బ్యాక్ వచ్చేవాళ్ళన్న ఆలోచన మనలో ఉన్న పర్వాలేదులే, చూస్తే తప్పేముంది, నువ్వేమీ ఆశలకు రేకెత్తింపబడట్లేదు కదా, చూస్తే తప్పేం లేదులే, చూసి అలా పూర్తిగా కొనసాగించి అంటది. అలా నెమ్మది నెమ్మదిగానే మనం కొనసాగిస్తాం. ప్రారంభంలో ఏ ఆలోచన అయితే ఉందో చూడకూడదని అది కొద్ది సమయానికి చచ్చిపోద్ది. దీన్ని నేను ఓపెన్ చేయకూడదని ప్రారంభంలో ఉంటుంది, ఓపెన్ చేయగానే ఆలోచన చచ్చిపోద్ది. చచ్చిపోయి ఏం చేస్తాం, సమర్థించుకోవడం మొదలు పెడతాం. తప్పేం చూడట్లేదు కదా, ఇందులో ఏమైనా మంచి ఉందేమో, మన జీవితాలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఇందులో ఏదైనా మనకు జీవితాలకు ఉపయోగపడి దేవుని కొరకు నిలబడడానికి ఎవరికైనా స్వాదనలు వస్తే ఇలా ఉండకూడదని చెప్పడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోవడానికి ఇది చూస్తే తప్పేం కాదులే అని చూసేవారు లేరా? ఉన్నారు. అలా నెమ్మదిగానే స్టార్ట్ చేస్తాం, వీడియోని పూర్తి చేసుకుంటూ వెళ్తుంటాం కానీ మన మనసు మనకు చెబుతూ ఉంటుంది, నువ్వు చేసే తప్పు 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 చూడకరా అని చెబుతుంటుంది. మనం వింటామా? వినం, సమర్థించుకుంటాం. మనకెవరికైనా బాప్తిస్మానికి ముందు మనం ఎవరినైనా ఇష్టపడితే, మనం ఎవరినైనా లవ్ చేస్తాం అనుకోండి, తనతో మాట్లాడకూడదు అనుకుని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అన్ని బంద్ చేసుకుంటాం, మరలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక మెసేజ్ వస్తే బాగుండేమో, ఏదైనా ఒక మెసేజ్ వస్తే బాగుండే, ఇప్పుడు నేనే పెడితే తప్పేముంది, తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి పెడుతున్నా, తప్పేముంది. మనం రాజీ పడిపోయే విషయాలు, మనం పాపం చేయడానికి ప్రేరేపించే విషయాలు నెమ్మది నెమ్మదిగానే వస్తాయి. ఇది తప్పని బంధాన్ని కట్ చేసుకున్న తర్వాత మరలా తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి, నువ్వు మరలా పరిచయం పెంచుకుని నువ్వు మరలా ఎలా ఉన్నావని అడగడం ఏంటి? ఎవరి కోసం చెప్తున్నా అందరికీ బాగా అర్థమవుద్ది మాటలు ఒకవేళ అందులో ఉంటే. ఎందుకు ఆ జీవితంలోనికి మనం వెళ్ళిపోతున్నాం? రాజీ పడిపోతున్నా, మన బ్రతుకులో రాజీ పడిపోతున్నా. ఏ విషయంలో రాజీ పడినా పర్వాలేదు చెప్తున్నా, ఏ విషయంలోనైనా రాజీ పడండి, ఏ విషయంలోనైనా మీరు తగ్గినా పర్వాలేదు, పాపం విషయంలో కానీ మీరు రాజీ పడ్డారంటే మీ జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. దావీదు చేసిన పాపం తన పరిపాలన కూడా సరిగా కొనసాగించలేకపోయాడు. తన బలమైన ఆయుధం ఏదైతే ఉందో యుద్ధశూరుడు అని చెప్పుకుంటాం చూసా, ఆ పాపం ద్వారా యుద్ధాలు కూడా చేయలేకపోయాడు ఆయన. తను చేసిన పాపానికి ప్రతిఫలంగా తన కుమారుని గొప్పగా పెంచాలనుకున్న ఆయన తన కుమారుల చేతుల్లోనే చావడానికి సిద్ధమైపోతున్నాడు, తన కుమారులే చంపాలనుకున్నాడు. చేసినది ఒకటే పాపం, తనలో ఉన్న బలహీనత ఒకటే, ఆ బలహీనత తనలో ఉన్న బలమైనటువంటి అన్నిటినీ చంపేస్తుంది. ఆ బలహీనత ఒక్కటే తన వ్యభిచార విషయంలో పడ్డాడు, ఆ వ్యభిచార విషయం తన్ని అడవుల పోల చేసేసింది, అలవాటు కోలుకున్నాడు. తర్వాత సంగతి అది, ఒకే విషయం ఇన్ని త్రోవలకు దారి, ఇన్ని పర్యవసానాలకు దారి తీస్తుందంటే మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మనం ఏ దారికి పంపిస్తున్నాయో ఆలోచించండి.